ఏపీలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే లక్ష్యంగా పొత్తు కుదుర్చుకున్నట్లు గతంలో ప్రకటించిన బీజేపీ జనసేన పార్టీలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదు కానీ తమ రాజకీయం మాత్రం తాము కొనసాగిస్తామనే లక్ష్యాన్ని అందుకుంటామన్న భావనలో ఉన్న ఇరు పార్టీలు ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు వారి ప్రయోజనాలను నెరవేరుస్తుందో లేదో తెలియదు కానీ జనం చెవిలో మాత్రం పూలు పెట్టేందుకు బాగా ఉపయోగపడుతోంది అదే సమయంలో కేంద్రానికి భయపడి వైసీపీ టీడీపీ నోరెత్తని వైనం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన బీజేపీ జనసేన తిరిగి పొత్తు పెట్టుకుందామని భావించాయి రెండు వేల పద్నాలుగులో పొత్తుతో బీజేపీకి లబ్ధి చేకూర్చిన జనసేన ఈసారి తాము స్వయంగా రంగంలోకి దిగినా ఫలితం లేకపోవడంతో తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మరోసారి బీజేపీతో పొత్తుకు సిద్ధమైంది ఆ సందర్భంగా ఇరు పార్టీలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో విజయమే లక్ష్యంగా తాము కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించాయి పేరుకు అలా ప్రకటించాయే కానీ ఇప్పటి వరకు కలిసి పనిచేసిందేమీ లేదు అప్పుడప్పుడు ఉమ్మడి పోరాటాలకు పిలుపునివ్వడం మినహా పోరాటాలు చేసిన చరిత్ర లేదు కానీ ఇప్పటికీ ఓ అంశం మీద మాత్రం ఇరువురు వ్యూహాత్మకంగా కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది ఏపీలో బీజేపీ జనసేన కలిసి ఉమ్మడిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాక ఎన్నో అంశాలలో ఇరు పార్టీలు విడివిడిగా పోరాటాలు చేసుకున్నాయి మిత్రపక్షాలు అయినప్పటికీ విడిగా పోరాటాలు చేసుకోవడంతో ఇరు పార్టీలు అసలు కలిసి ఉన్నాయా లేదా అన్న దానిపై అనుమానాలు మొదలయ్యాయి వీరిద్దరూ త్వరలో విడిపోవడం ఖాయమన్న ప్రచారాలు కూడా మొదలయ్యాయి అయితే ఇరు పార్టీలు నేరుగా దీనిపై ఎక్కడా స్పందించలేదు ఇలా ఇరు పార్టీలు దూరం జరుగుతున్న క్రమంలో జనసేన తీసుకున్న ఓ నిర్ణయం కలకలం రేపింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం నిర్ణయం తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత దీనిపై పోరాటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు వైజాగ్ స్టీల్ను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ అఖిలపక్ష పోరాటానికి పిలుపునిచ్చారు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని వైసీపీ సర్కారును డిమాండ్ చేశారు అధికారంలో ఉన్న పార్టీగా ఆ బాధ్యత వైసీపీ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు అంతవరకు బాగానే ఉన్న కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పోరాడుతూనే వారితో మిత్రపక్షంగా ఉండడం నైతికమా కాదా అన్న విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ మర్చిపోయారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ తీసుకున్న నిర్ణయం కాబట్టి దానికి వ్యతిరేకంగా వారికి గుడ్ బై చెప్పేయాలి లేదా మిత్రపక్షాన్ని నొప్పించకూడదన్న భావనతో అలాంటి పోరాటాలు చేయకుండా మౌనంగా ఉన్నా ఉండాలి కానీ పాతికేళ్ల రాజకీయం పేరుతో జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీతో కలిసింటూనే వైజాగ్ స్టీల్ పోరాటం ప్రారంభించేశారు దీంతో అటు బీజేపీతో స్నేహం చేస్తూనే మరోవైపు ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పోరాటం చేస్తున్నట్లవుతోంది దీనిని పవన్ సమర్థించుకోలేని పరిస్థితి కేంద్రం తీసుకున్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మిత్రపక్షంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తూ ఉంటే దానిని తప్పు పట్టాల్సిన బీజేపీ మాత్రం మౌనంగా ఉండిపోతోంది మిగతా ప్రత్యర్థి పార్టీల్లాగే జనసేన కూడా పోరాటం చేస్తున్నట్లే బీజేపీ భావిస్తోంది చిన్న చితక అంశాలకు ప్రత్యర్థి పార్టీలపై నిప్పులు జరిగే బీజేపీ నేతలు సోము వీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఇప్పుడు మిత్రపక్షం జనసేన తమ నిర్ణయంపై పోరాటం చేస్తూ ఉంటే ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుందో చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదు దీంతో రాజకీయాలలో ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి మిత్రపక్షాలుగా ఉంటూ ఉమ్మడిగా పోరాటాలు చేయాల్సిన పరిస్థితుల్లో విడివిడిగా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పుడు పరస్పరం పోరుకు కూడా సిద్ధమవుతున్నట్లు చెప్పుకుంటున్న బీజేపీ జనసేన పార్టీలు ఎందుకు ఈ నాటకాలకు తెరతీస్తున్నాయనే దానిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి ఇందులో ప్రధానంగా వీరిద్దరూ భవిష్యత్తులో టీడీపీతో కలిసి పనిచేసే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యూహాలకు తెరదీస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఇద్దరు విడిపోయే పరిస్థితులు లేవు అలాగని కలిసి పనిచేసే పరిస్థితులు కూడా లేవు ఎన్నికలు వస్తే తప్ప టీడీపీతో కలిసే అవసరం లేదు దీంతో వ్యూహాత్మకంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసమే వీరిద్దరూ ఇలా కలిసి ఉండి ఉండనట్లుగా అంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది